గోమాతని దైవంగా పూజించే దేశం మనది అటువంటి గోమాతని కొందరు రాక్షసులుగా మారి చంపుకు తింటున్నారు హిందువులు ఆరాధించే గోమాతని కొందరు వ్యాపారంగా మార్చుకుని నిత్యం గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగించేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రాజంలో జరిగే సంత నుండి విజయనగరం జిల్లా చీపురుపల్లి గరివిడి గుర్ల మండలాల మీదుగా వందల కొద్దీ గోవులు అక్రమంగా తరలిస్తున్నారు ఇదే మార్గంలో వరుసగా మూడు పోలీస్ స్టేషన్లు దాటుకుని గోవుల అక్రమ రవాణా సాగిపోతుంది అయినా గోమాతని రక్షించే రక్షకుడు కరువయ్యాడు విచిత్రం ఏంటంటే ఈ గోవుల అక్రమ రవాణా చేసేది చీపురుపల్లి నియోజకవర్గంలో ఓ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు ఈ మధ్యనే అతనికి పార్టీలో కొత్త పదవి కూడా దక్కిందంటూ మరెంకేముంది పశువులు అక్రమ రవాణాలో తగ్గేది లేదంటూ రెచ్చిపోతున్నాడని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతుంది అసలే అధికార పార్టీ అందున కొత్త పదవి కూడా వచ్చింది ఇంకా నన్ను ఆపేవాడు ఎవరూ లేరనుకుంటున్నాడేమో ప్రతి పదుల సంఖ్యలో వాహనాలతో గోవులను తరలించుకుపోతున్నాడు మరి ఇటువంటి రాక్షసులను ఎదురించి గోవులను కాపాడాలంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు